శ్రీ దేవి మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకె శాస్త్రి గారు పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు సెల్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ స్త్రీ పురుషుల వసీకరణ భార్యాభర్తల వసీకరణ ప్రేమ వసీకరణ చేయబడును విజిటా క్యాన్సర్స్ హత్యలంటే అమెరికాలో తెలియని వారుండరు అమెరికా సమాజంలో కొత్త సైకోలను పరిచయం చేశారు ఇద్దరు బ్రదర్స్ రెజినాల్డ్ కార్ జొనాథన్ కార్ వీరిద్దరూ బయటకు వచ్చారంటే ఏదో ఒక నేరం చేసి కానీ ఇంటికి వెళ్లారు వీరిద్దరి బాల్యం దారుణంగా గడిచింది బహుశా అందుకే వాళ్ళు అమెరికా పోలీసులకు తలనొప్పిగా మారి నేరస్తులుగా ఎదిగి ఉండవచ్చు తండ్రి వీరిని వదిలేసి వెళ్ళిపోయాడు తల్లి రోజుకో బాయ్ ఫ్రెండ్తో తిరిగేది ఆమెకు మద్యం మత్తుమందు తప్ప మరో లోకం ఉండేది కాదు ఎవరు డబ్బులిస్తే వాడితో తిరిగేది ఇక తన తల్లి బాయ్ ఫ్రెండ్స్ వీరిని చితకబాదేవారు ఆ బాల్యానికి తోడు తల్లి నిర్లక్ష్యం కారణంగా వారి చెల్లె చనిపోయింది ఇంకా చెప్పాలంటే తల్లే చంపింది కొన ఊపిరితో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళలేదు చెల్లెలు చనిపోతున్న కారు బ్రదర్స్ తల్లి వేరే మగాడితో బెడ్రూమ్లో ఎంజాయ్ చేసింది చనిపోయాక కూల్గా అంత్యక్రియలు చేసి ఏమీ జరగనట్లే ప్రవర్తించింది దీంతో వారి మనసు చాలా రఫ్గా తయారైంది స్కూల్లో చదువు సరిగ్గా అబ్బేది కాదు బట్టలకు కూడా డబ్బులుండేవి కావు అవమానాలు తట్టుకోలేక ఇద్దరు బ్రదర్స్లో ఒకడైన జొనాథన్ స్కూల్లోనే ఆత్మహత్యాయత్నం చేశాడు నాటి నుంచి తాము ఎంత తొందరగా పెరిగితే అంత మంచిదనుకున్నారు తల్లి మీదో లేదంటే ఆమె దగ్గరకు వచ్చే ప్రియుళ్ల మీదో ఆధారపడద్దనుకున్నారు కానీ రెజనాల్డ్కు పదహారేళ్ళు జొనాతన్కు పద్నాలుగేళ్ళు వచ్చాక ప్రపంచం కొత్తగా ఉంది డబ్బు సంపాదన అంత సులువు కాదనుకున్నారు వారి వయస్సుకు ఉద్యోగం రాదు ఎవరో పనిలో కూడా పెట్టుకోరు కానీ డబ్బులు కావాలి దీంతో నేరాల బాట పట్టారు దొంగతనాలు దోపిడీలు ఎవరైనా వృద్ధులు ఒంటరిగా ఉంటే తుపాకీ చూపించి దోచుకోవడం కామన్ అయిపోయింది సులభంగా డబ్బులు వస్తూ ఉండడంతో జీవితాన్ని దారిలో పెట్టాలనుకోలేదు మద్యానికి బానేసలయ్యారు కానీ వీరిద్దరూ తమ మధ్యకు వేరే వ్యక్తులను రాణించేవారు కాదు బ్రదర్స్ అయినా సరే ప్రాణ స్నేహితుల్లా ఉండేవారు అలా నేరాలు చేస్తూ పోలీసులకు చెక్కకుండా కాలం వెళ్లదీశారు అలా దొంగతనాలతో రెజనాల్డ్కు ఇరవై రెండేళ్లు జొనాతనకు ఇరవై ఏళ్ళు వచ్చాక నేరాలు చేయడాన్ని ఎంజాయ్ చేసేవారు సరదాగా కత్తి చూపించి దోచుకుంటుంటే వారికి నవ్వొచ్చేసేది అవతలి వారికి ప్రాణ భయం కలిగేది ఇదో కొత్త రకం నేరస్తుల ప్రవర్తన నేరం చేయడం సరదా దోచుకోవడం అంటే వారికి ఎంటర్టైన్మెంట్ పోలీసులకు దొరకకుండా నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాల్లో ఈ బ్రదర్స్ దోపిడలకు ప్లాన్ చేసేవారు అలా తమ సొంత సిటీలో కాకుండా ఇంతకుముందు చెయ్యని కొత్త నేరాన్ని చేద్దామని విచిటా క్యాన్సర్స్కు వెళ్లారు సిటీ మొత్తం తిరిగారు రాత్రి సమయం కోసం వేచి చూశారు బ్రదర్స్ విచిటా సిటీ అవుట్స్కట్స్లో రాత్రి తొమ్మిది గంటలకు ఒక చోట పాడుపడ్డ భవనం దగ్గర కారులో వేచి ఉన్నారు మంచు కురుస్తోంది జనసంచారం లేదు టెంపరేచర్ గంట గంటకు పడిపోతుంది ఆ క్రమంలోనే ఆండ్రూ షోయిబర్ అనే అతను పక్కనే ఉన్న మాల్లో సరుకులు కొనుక్కొని వచ్చాడు ఆ తర్వాత ఏమైందో కానీ దురదృష్టం కొద్దీ ఆ యువకుడు కారు దిగాడు ఏదో ఫోన్లో మాట్లాడుతుండగా కారులో దగ్గరకు వెళ్ళి అడ్రస్ అడుగుతున్నట్లు నటించారు కారు బ్రదర్స్ ఆ వెంటనే ఇద్దరు తుపాకీ తీసి తల మీద పెట్టారు ఆ తర్వాత అతని కారులోనే రెజనాల్డ్ కూర్చున్నాడు ఆండ్రోని ఏటీఎం దగ్గరకు తీసుకెళ్లమని డబ్బులు డ్రా చేయించారు అతని క్రెడిట్ కార్డు మీద షాపింగ్ చేశారు దాదాపు నాలుగు వేల డాలర్ల మేర ఆండ్రూకు టోపీ పెట్టారు అతను ప్రాణ భయంతో వారు చెప్పింది చేశాడు ఇక ఇతని ఫోన్ను లాక్కొని ధ్వంసం చేసి కారు టైర్లను కాల్చివేశారు ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు వారు వెళ్లిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆండ్రూ ఇది జరిగిన రెండు రోజుల తర్వాత ఒక నిర్మానుష్యంగా ఉన్న కాలనీలోకి వెళ్లారు లిండా అండ్ వ్యాలంటా అనే మహిళ ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం గమనించారు ఆమె కారులో మరెవ్వరూ లేరు కారుని మొత్తం ప్రశాంతంగా ఉంది దాదాపు రెండు కిలోమీటర్లు ఆమె వెనకాలే వెళ్ళారు కారు సోదరులు అయితే తనను ఫాలో అవుతున్నారని ఆమె గమనించి కారును ఆపింది జొనేదన్ కారు దిగి ఆమె దగ్గరకు వెళ్ళాడు అయితే ఆమె విండోను పూర్తిగా తెరవకుండా నన్నెందుకు ఫాలో అవుతున్నారని అడిగింది అడ్రస్ చెబుతారా అంటూ తలను కాస్త వంచాడు కానీ అతను మొహం చూడగానే ఆమెకు అనుమానం కలిగింది కారును రివర్స్ చేసి పారిపోవాలి అనుకునే సమయంలోనే జొనేతన్ మూడు రౌండ్ల బుల్లెట్లను తలలోకి దించాడు ఆమె స్పాట్లోనే చనిపోయింది కారులో ఉన్న బ్యాగ్లోని డబ్బులను ఆమె చేతి రింగును దొంగిలించి పారిపోయారు ఆ సమయంలో తుపాకీ చప్పుడు విన్న ఒక యువకుడు వారి వైపు రావడం గమనించి కార్ బ్రదర్స్ పారిపోయారు ఈ ఘటన విజిటా సిటీ పోలీసులకు షాక్ ఇచ్చింది ఇంతకుముందు ఆండ్రూ చెప్పిన డిస్క్రిప్షన్ను బట్టి ఈ రెండు నేరాలు ఒకరే చేసి ఉంటారని వారికి అర్థమైంది పోలీసులు హంతకుల నమూనా స్కెచ్లను మీడియాలో విరివిగా ప్రచారం చేశారు హంతకుల కోసం ప్రత్యేక టీంలు వేట మొదలు పెట్టాయి డిసెంబర్ పద్నాలుగు రెండు వేల సంవత్సరం విజిటాసిటీ మాత్రమే కాదు యావత్ అమెరికా తమ గురించి మాట్లాడుకునే భయంకరమైన నేరం చేశారు కార్ బ్రదర్స్ అన్న కంటే తమ్ముడికి కాస్త దూకుడెక్కువ హ్యాలీజీ అనే ఇరవై నాలుగేళ్ల యువతి తన బాయ్ ఫ్రెండ్ జేసన్ బేఫట్ ఇంట్లో ఎంజాయ్ చేయడానికి వెళ్ళింది అంతేకాదు గురువారం నుంచి సండే వరకు అక్కడే ఉండేందుకు ప్లాన్ చేసుకుంది హాలీ తన నిక్కీని సైతం అక్కడికే తీసుకెళ్ళింది అప్పటికే రాత్రి పది గంటలైంది ఆమె ఒక పబ్లిషింగ్ కంపెనీలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తుంది ఇక జేసన్ బేఫర్డ్ దగ్గరలోని స్కూల్లో సైన్స్ టీచర్ ఇక అతని ఫ్రెండ్స్ ఇరవై ఏడేళ్ల బ్రాడ్లీ హైక ఇరవై తొమ్మిది ఏళ్ల ప్రిన్స్టన్ అండర్సన్ లో ఇంట్లో ఉన్నారు వీరంతా జేసన్ రూమ్మేట్స్ ఇక జేసన్ రావడానికి ఆలస్యం అవుతుందని తెలిసి అతని స్నేహితులతో కలిసి డిన్నర్ చేసి జేసన్ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంది హాలీ ఆ రాత్రి పదిన్నరకు జేసన్ ఇంటికి చేరుకున్నాడు తాను డిన్నర్ పూర్తి చేసుకుని గంటలో తన బెడ్రూమ్లోకి వెళ్ళి వెళ్లి హాలీతో గడపడం మొదలు పెట్టాడు రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు సడన్ గా తమ విండోలో నుంచి ఒక కార్ లైట్ వారి గదిలోకి వచ్చింది అప్పటికి మెలకువగానే ఉన్నారు హాలీ జేసన్ కార్ ఏదో వచ్చిందిలే అనుకున్నారు కానీ తమ ఇంటికి ఈ సమయంలో ఎవరొస్తారా అని భయపడ్డారు జేసన్ హాలీ ఇద్దరూ మెయిన్ డోర్ దగ్గరకు వెళ్లారు కానీ బయటకు వెళ్లొద్దని హాలీ తన బాయ్ ఫ్రెండ్ జేసన్కు చెప్పింది ఎవరొచ్చారో తెలియకుండా తలుపు తీయడం ప్రమాదకరమని చెప్పింది ఇంతలో బయట నుంచి గుసగుసలు వినిపించాయి వారికి భయం వేసింది తన స్నేహితుడు బ్రాడ్లీ మరో గదిలో ప్రియురాలతో ఉన్నాడు ఇంకో ఫ్రెండ్ అండర్సన్ తన గర్ల్ ఫ్రెండ్తో జాకీతో బేస్మెంట్ బెడ్రూమ్లో పడుకున్నాడు దాదాపుగా ఎవరో మెలకువలా లేరు వీరిద్దరూ పిలవాలా వద్దా అని ఆలోచిస్తుండగానే డోర్ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చినట్లు షాడో కనిపించింది వారు ఆలోచించే లోపే డోర్ను కాలితో తన్ని బద్దలు కొట్టారు ఇద్దరు దొండగులు వారి మొహానికి మాస్కులు లేవు కానీ చేతిలో తుపాకులున్నాయి ఒకసారిగా లోపలికి వచ్చేసి హాలీ తలపై గన్ పెట్టి ఇంట్లో ఎంతమంది ఉంటే అందరినీ హాల్లోకి తీసుకురావాలని జేసన్కు చెప్పాడు జొనాథన్ పారిపోవాలని ప్రయత్నించినా తుపాకులు తీసుకుని తమపై దాడికి దిగాలని చూసినా క్షణం ఆలస్యం చేయకుండా చంపేస్తామని బెదిరించాడు ఇక మరోవైపు రెజనాల్డ్ ఇంట్లోని విలువైన వస్తువులను బ్యాగ్లో వేస్తూ ఉన్నాడు మొత్తం ఏడుగురు హాల్లోకి వచ్చేశారు అందరినీ మోకాళ్ళపై కూర్చోబెట్టారు మొదట పర్సును లాక్కున్నారు ఇద్దరి దగ్గర కొత్తగా ఉన్న మొబైల్ ఫోన్లను తీసుకొని వాటిని ధ్వంసం చేసేశారు ఇక్కడ నుంచి సీన్ హాలీవుడ్ రేంజ్ కంటే దాటిపోతుంది ఆ తర్వాత అందరినీ బట్టలు వేపమని ఆదేశించాడు జనాథన్ తన తమ్ముడు ఎంటర్టైన్మెంట్కు మసాలా ఆదుతుంటే రెజనాల్డ్ సోఫాలో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు మొత్తం ఆడ మగ అందరూ నగ్నంగా వారి ముందు నిల్చున్నారు ఆడవాళ్లు తమను వదిలేయాలని చెప్పినా జొనేతన్ వినలేదు మీరు అలానే అరుస్తూ ఉండండి అంటూ ఆండ్రూ తలపై బలంగా బాధడంతో అంతా వణిగిపోయారు మరోసారి మీరు నోరు తెలిస్తే ఆండ్రూ పురిలోకి బుల్లెట్ వెళ్ళిపోతుందని భయపెట్టాడు ఇక ఆ తర్వాత అందంగా ఉన్న హ్యాలీతో ఒకేసారి ఇద్దరు శృంగారం చేయాలని తుపాకీ పెట్టి భయపెట్టారు ఆ తర్వాత ఒకరి తర్వాత అందరితో వేరువేరుగా శృంగారం చేయించాడు వారికి ఆసక్తి లేకున్నా సరే కన్నీళ్లతో రోధిస్తున్న తుపాకీ గురిపెట్టి శృంగారం చేయించాడు వారి భయాన్ని చూస్తూ తెగ ఎంజాయ్ చేశారు కార్ బ్రదర్స్ ఆ తర్వాత తనతో ఎవరైనా శృంగారం చేయడానికి రెడీగా ఉన్నారా నాకు మిమ్మల్ని చూస్తుంటే మూడొస్తుందని వారి ముందే బట్టలు విప్పేశాడు జొనాథన్ వారంతా ప్రాణభయంతో గజగజ వణికిపోయారు కానీ రెజినాల్డ్ తన తమ్ముడిని వద్దని వారించాడు ఆ వెంటనే అందరినీ ఇల్లు మొత్తం తిప్పి ఖరీదైన వస్తువులను బయటకు తీయించారు వారి దగ్గర పెద్దగా వస్తువులేమీ దొరకలేదు కానీ జేసన్ హాలీల ఎంగేజ్మెంట్ రింగును చూసి ఎవరదని అడిగాడు తమతేనని హౌలీ చెప్పింది నువ్వేం టెన్షన్ పడకు నేను చంపను ఇంత అందమైన బ్యూటీని ఏం చేయనులే అంటూ తన మాటలతో మరింత భయపెట్టాడు జనాథన్ ఆ తర్వాత అందరినీ బయటకు పిలిచి రెండు కార్లలోకి అందరినీ ఎక్కించారు వెనుక సీట్లో తుపాకీ పట్టుకొని ఒక కారులో రెజినాల్డ్ మరో కారులో జనాథన్ కూర్చున్నారు వారిని తమ ఇంటికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న సిటీ బయట సాకర్ ఫీల్డ్లోకి తీసుకెళ్లారు అందరూ నగ్నంగా ఉన్నారు మంచు కురుస్తోంది చలికి వణుకుతున్నారు అందరినీ కారు దించి మంచులో నడవమన్నారు వారంతా మంచులో నడవలేక వణికిపోతున్నారు ఓ చోట అందరినీ వరుసగా మోకాళ్లపై కూర్చోబెట్టారు బ్రదర్స్ ఇక్కడే జేసన్ ఒకటే మాట అన్నాడు ఓ మై గాడ్ దే ఆర్ గోయింగ్ టు షూటర్స్ ఇదే అతని చివరి మాట అయింది అందరినీ వరుసగా తలపై కాల్చి దారుణంగా చంపారు కార్ బ్రదర్స్ ఆ తర్వాత ఒక కారులో మళ్ళీ జేసన్ ఇంటికి తిరిగి వచ్చారు తమ బ్యాగ్ను తీసుకుని వెళుతుండగా ఇంట్లో పొక్క అరుపు వినిపించింది దానిని కూడా జేసన్ బెడ్రూమ్ లోనే దయ లేకుండా కాల్చి చంపారు అయితే ఇక్కడే కార్ బ్రదర్స్కు ట్విస్ట్ ఇచ్చింది హాలీ ఆమె తల మీద కాల్చాడు జొనాథన్ కానీ బుల్లెట్ హెయిర్ పిన్నుకు తాకి జుట్టును చీల్చుకుంటూ వెళ్ళింది కాసేంత రక్తం చెందింది కానీ తాను చనిపోయినట్లుగా వణుకుతూ నటించింది హాలీ పైగా చీకటిగా ఉండడంతో ఆమె ఊపిరి తీసుకుంటున్నా వణుకుతున్నా వారు గమనించలేకపోయారు ఇక బయట నుంచి ఏవో వాహనాల శబ్దం వినడంతో తొందరగా పారిపోయారు వాళ్ళిద్దరూ హంతకులు వెళ్లిపోయారని గమనించి పైకి లేచింది హాలీ నాలుగు గంటల క్రితం సంతోషంగా ఉన్నవారంతా నగ్నంగా మంచులో సేవలై ఉండడం చూసి వణికిపోయింది ఇక వెంటనే నగ్నంగా సాకర్ ఫీల్డ్ దాటి బయటకు వచ్చింది రోడ్డు మీద నుంచి కాకుండా చీకట్లో చెట్ల మధ్య నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ఓవైపు మంచు నగ్నంగా చలిలో ప్రాణభయంతో పరుగులు పెట్టింది సాయం చేసేవారి కోసం వెతుకుతోంది రోడ్డు మీద వాహనాలు వెళుతున్నాయి కానీ తాను బ్రతికి ఉన్నానని తెలిసి వెనక్కి వచ్చి చంపుతారేమోనని ఆమె వెహికల్స్ను ఆపలేదు దాదాపు రెండు కిలోమీటర్లు పరిగెత్తిన తర్వాత కొంత దూరంలో ఒంటరిగా ఒక ఇల్లు కనిపించింది ఆ ఇంటిని చూడగానే ధైర్యం వచ్చింది ఎందుకంటే క్రిస్మస్ కోసం ఇంటిని లైట్లతో అలంకరించారు ఇంటి ముందు ఓ కార్ ఆగి ఉంది ధైర్యం తెచ్చుకొని రెండు గంటల పది నిమిషాలకు ఆ ఇంటి డోర్ను పదే పదే బాధింది హోలీ ఇంట్లో వారు కంగారు పడ్డారు ఎవరై ఉండొచ్చని మొదట డోర్ తీయలేదు కానీ ఒక విండో దగ్గరకు వెళ్ళి హెల్ప్ అంటూ అరిచింది హోలీ నగ్నంగా ఉన్న మహిళను చూసి వెంటనే భార్య భర్తలు తలుపు తీశారు ఏమైందని ఆమెను అడిగినా సమాధానమివ్వలేదు ముందు డోర్ వేయమని చెప్పింది ఆ ఇంటి మహిళ ఓ శాలవా తెచ్చి ఆమె ఒంటిపై కప్పింది అర్జెంటుగా నైన్ లెవెన్కి ఫోన్ చేయమని కోరింది వెంటనే ఆ మహిళ నైన్ లెవెన్కి ఫోన్ చేసి హోలీకి ఇచ్చింది జరిగిన ఘటన మొత్తం ఫోన్లో చెప్పడంతో మీరు సేఫ్గా ఉన్నారు భయపడద్దని అభయహస్తం ఇచ్చారు పోలీసులు ఒక టీం జేసన్ ఇంటికి వెళ్ళింది అది కూడా బ్యాకప్ టీంతో మరో టీం హోలీని పికప్ చేసుకునేందుకు వెళ్లారు ఇక కాఫీ ఇచ్చి హౌలీకి తన బట్టలు ఇచ్చింది మహిళ పది నిమిషాలలో పోలీస్ కారు ఇంటికి చేరుకుంది ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏమీ లేదు కానీ హంతకులను పట్టుకోమని కోరడంతో జేసన్ ఇంటికి హౌలీని తీసుకెళ్లి విచారణ చేశారు అయితే జేసన్కు ఉన్న పికప్ ట్రక్ ఇంటి ముందు లేదు దీంతో ఆ పికప్ ట్రక్ను దొంగిలించారని పోలీసులు అర్థం చేసుకున్నారు పికప్ ట్రక్ గుర్తులతో మీడియాలో హంతకులను గుర్తించేందుకు సాయం చేయాలని ప్రజలను కోరారు పోలీసులు పికప్ ట్రక్ నంబర్ కలర్తో పాటు మొత్తం డీటెయిల్స్ను టీవీల్లో ప్రసారం చేశారు సిటీ మొత్తం ఈ హత్యలతో అట్టుడికి పోయింది అంతెందుకు నాటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఈ ఘటనపై షాక్ అయ్యారు హంతకులను పట్టుకోవాలని కాన్సస్ పోలీసులకు సాయం చేయాలని ఎఫ్బీఐని ఆదేశించారు అయితే రాత్రి సమయంలో బయట తిరిగితే దొరుకుతామనే భయంతో రెజనాల్ తన గర్ల్ ఫ్రెండ్ ఇంటికి చేరుకున్నాడు కానీ తెల్లారేసరికే హాలీ బ్రతికుందని తెలిసి వణికిపోయాడు పైగా పికప్ ట్రక్ ఇంటి ముందు ఉంది పికప్ ట్రక్ను వేరే చోట వదిలేసి పారిపోవాలనుకున్నాడు కానీ అప్పటికే ఎదురింటి ఓ వ్యక్తి మీరు వెతుకుతున్న పికప్ ట్రక్ మా ఇంటి ముందు ఉందని పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఆ వెహికల్ను వేరే చోట వదిలేసి తన సొంత సిటీకి పారిపోవాలనుకున్నాడు రెజనాల్డ్ కాకపోతే అప్పటికే పోలీసులు పది వాహనాల్లో ఇంటిని చుట్టుముట్టారు అతని అరెస్టుతో జునాథన్ను కూడా పట్టుకున్నారు పోలీసులు ఒక హెయిర్ పిన్ హాలీని కాపాడుతుందని కలలో కూడా ఊహించలేదన్నాడు జొనాథన్ ఇక సరదాగా ఎంజాయ్ కోసం ఈ హత్యలు దోపిడీ చేశామని చెప్పి యావత్ సమాజాన్ని షాక్ గురి చేశారు నేరం చేస్తుంటే మజా వస్తుంది అందుకోసమే ఇలా చేశామన్నారు సైకో బ్రదర్స్ పక్కా ఆధారాలు ప్రత్యక్ష బాధితులు ఉండడంతో అనదములిద్దరికి కోర్టు మరణశిక్ష విధించింది సుప్రీంకోర్టు సైతం వారికి మరణ శిక్షే సరైనదని తీర్పు ఇవ్వడంతో పోలీసులు మరణ శిక్షను అమలు చేశారు విషపు ఇంజక్షన్ ఇచ్చి అన్నదములిద్దరిని ఒకేసారి ప్రాణం తీశారు పోలీసులు అది కూడా వారు హత్యలు చేసిన రెండేళ్లలోనే రెండు వేల రెండులోనే వారి మరణ శిక్షలు అమలు చేశారు అయితే నాటికి వారి తల్లి బ్రతికే ఉంది కానీ మృతదేహాలను తీసుకునేందుకు ఆమె రాలేదు దీంతో పోలీసులే ఖననం చేశారు ఇది హాలీవుడ్ రేంజ్ క్రైమ్ థ్రిల్లర్ మరి కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి